Tarata mude de. Okay. Thank you. When leader of the house is prepared to give the reply, mano ekku thanks adhyaksha. Adhyaksha, ee roju NTR Health University ki YSR Health University ga peru marchinanduku rashtra prajalandari tarafuna Jagan Mohan Reddy gariki krutagnatalu teliyajestunnanu adhyaksha. Endukante adhyaksha idi NTR garini avamaninchadam kaadu adhyaksha, YSR garini gauravinchukovalsina baadhyata manandari meeda undi kabatti ఈ పేరు మార్చడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వైఎస్ఆర్ గారు తాను డాక్టర్ అయిన తర్వాత పేద ప్రజలకి ఏ విధంగా ఒక్క రూపాయికే సర్వీస్ చేశారో మనందరికీ తెలుసు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలు హాస్పిటల్స్కి వెళ్తే ఎలా అప్పుల పాలైపోతారో తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ప్రాణాలు పోసిన విషయం మనం అందరం కూడా గుర్తించాం అధ్యక్ష. అంతేకాకుండా ఎవరికి ఏం జరిగినా నిమిషాల్లో అక్కడ వచ్చే విధంగా క్వీ 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 అని 108లు ఎలా వచ్చాయో మనం చూసాం అధ్యక్ష. సో ఆ కుటుంబం వైద్య రంగానికి ఏ విధంగా ఒక సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు నడిపించిందో, తండ్రి రెండు అడుగులు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకు వేసి ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావటం అనేది నా భూతో నా భవిష్యత్తుని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తాను ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల కాలంలో ఇలా 17 కాలేజీలు కట్టడానికి మరి పూనుకోవటం అనేది ఎక్కడా కూడా మనం చూసుండం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే 10,000 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కడుతున్నాం అధ్యక్ష. అలాగే 16,000 కోట్లతో నాడు నేడు కింద పిహెచ్సిలు ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 7,800 కోట్లతో మెడికల్ కాలేజీలు 17 కడుతున్నాం. పాత 11 మెడికల్ కాలేజీలు కూడా అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తున్న విషయం మీ అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పేరు ఎందుకు మార్చాము అంటే దాని కింద అన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి. ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకోవటమే కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం దురదృష్టకరం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి నిజంగా ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు 8 వస్తే వైఎస్ఆర్ గారు 3 మెడికల్ కాలేజీలు కడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు కాబట్టి ఆ వైఎస్ఆర్ కుటుంబానికే ఆ పేరు దక్కాలి. వైఎస్ఆర్ గారిని మనం ఆశయంగా తీసుకొని పార్టీ పెట్టి ప్రజల కోసం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్గా హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం అనేది మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం, సంతోషపడుతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు చాలా గొప్పగా చెప్పుకున్న విషయం ఏంటంటే అధ్యక్ష, ఆరోగ్య ఆసరా అధ్యక్ష. నిజంగా ఎవరికి రాని గొప్ప ఆలోచనలు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన మొదటిసారి జగనన్నకి రావటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బుల్ని కోతకోసి 1,059కి చంద్రబాబు నాయుడు కుదిస్తే దానిని మళ్ళీ 2,444 ప్రొసీజర్స్కి దాన్ని అప్గ్రేడ్ చేసి ఈరోజు పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని హైదరాబాద్కైనా వెళ్ళొచ్చు, చెన్నైకైనా వెళ్ళొచ్చు, బెంగళూరుకైనా వెళ్ళి ఎక్కడైనా మీరు సేవలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 5కి 3,118 ప్రొసీజర్స్కి ఇంకా కూడా హెచ్చిస్తున్నారు. అంటే ప్రజల ఆరోగ్యం మీద జగన్ గారికి ఉన్న చిత్తశుద్ధిని మనం అందరం కూడా గౌరవించాలని కోరుకుంటూ అధ్యక్ష, ఈరోజు ఒకటే చెప్పగలను అధ్యక్ష, ఎన్టీఆర్ గారు పార్టీని తెస్తే అధికార దాహంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద చెప్పులేయించి వెన్నుపోటు పొడిచి అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా అవమానించి కన్నీళ్లతో బయటకు తరిమి ఆయన చావుకు కారణమై ఈరోజు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆయన పార్టీ వాళ్ళు నటిస్తుంటే
దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉన్నాయి అధ్యక్ష నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయని అడుగుతున్నాను అధ్యక్ష నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ఎందుకు ఆయనకి వెన్నుపోటు పొడిచారు నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ప్రజల చేత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకబడిన బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రజలు చీత్కరించిన పప్పు అంటే పిల్ల పిత్రిగాడైన లోకేష్కి అడ్డదారిలో ఎందుకు మినిస్ట్రీ ఇచ్చారో చెప్పాలి అలాగే హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాక రథ సారథిగా ఏ విధంగా రాత్రి పగలు ఎన్టీఆర్ గారి బండి తోలితే అతన్ని ఎన్ని బూతులు తిట్టాడో దేవినేని నెహ్రూ గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు చివరి దశలో ఆయనకి రాజ్యసభ రెన్యువల్ చేయకుండా అవమానించి ఆయన చావుకు కారణమైన విషయం నిజం కాదా అని సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈరోజు ఒకటే అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఆ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడి ప్రజల కోరిక మేరకు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారు కనీసం మీరు టీడీఎల్పీలో ఒక తీర్మానం చేశారా జగన్ గారిని అభినందిస్తున్నట్టు దాన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష మీకు ఎన్టీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో అని అసలు చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉందా లేదా అనేది ఎన్టీఆర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నా అల్లుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కంటే ఘోరమని అంటే ఆయన ఎంత హ్యూమిలేట్ అయ్యాడు ఎంత అవమానం అయిపోయాడు ఎంత గుండెలు పగిలిపోయి ఉంటే ఆ మాట వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే అధికారంలో రావడానికి ఎన్టీఆర్ని వాడుకుంటారు ఆయన కూతుర్ని వాడుకుంటాడు ఆయన కొడుకుని వాడుకుంటాడు ఆఖరికి ఆయన మనవని కూడా వాడుకుంటాడు అదే అధికారం వస్తే అసలు ఎన్టీఆర్ఏ గుర్తురాడు ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫోటోలు తీసి పడేసింది మనం చూసాం ఎన్టీఆర్ మీద చెప్పులు ఇసిరేసింది మనం చూసాం అలాగే వైఎస్ఆర్ గారు తనని ఓడించారన్న కసితో ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్ అసెంబ్లీలో వైఎస్ఆర్ గారి ఫోటో తీసి బయటకు పడేసింది మనం అందరం కళ్ళారా చూసాం అలాగే విజయవాడకు వచ్చిన తర్వాత దుర్గమ్మ గుడి దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ తను వెళ్ళేటప్పుడు ఎదురొస్తుందని తనను ఓడించిన గతంలో ఓడించిన వైఎస్ఆర్ గారి మీద కసితో ఆ విగ్రహాన్ని కూడా ఎలా తీసి పడేశారో మనం చూసాం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కేవలం చంద్రబాబు నాయుడే చేయగలడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మంచి మనసుతో 10 మందికి మంచి చేసే కార్యక్రమం చేస్తారు అలాగే ఈరోజు 10 మందికి మంచి చేసిన వైఎస్ఆర్ గారిని గౌరవించాల్సిన బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రికి మా అందరికీ ఉంది కాబట్టి ఈ వైద్య రంగంలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారి పేరుని హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం చాలా ఆప్ట్గా ఉంది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నారు అధ్యక్షుడు